కామకుర్తి నగర పంచాయతీలో పూజేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామనే నినాదంతో ఆర్టీసీ డిపో వద్ద నుండి కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్టూడెంట్స్ తో పాటు సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చివరి వరకు పాల్గొన్నారు. వీరితో పాటు చీమకుర్తి నగర పంచాయతీ కమిషనర్, మండల తహసీల్దార్ మరియు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి గారి కాలేజీ యొక్క యజమాని అయిన శివన్నకు, అలాగే స్టాఫ్ కు, ఇంత మండుటెండలో కూడా ముందుకొచ్చి ఈ గొప్ప కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న నా చెల్లెళ్లకు, తమ్ముళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ, ఎందుకు నివసిద్దామంటే చుట్టుపక్కల పరిగణాల్లో గ్రీనరీ లేకపోవటం, చెట్ల పంపకం పూర్తిగా వెనకబడిపోయింది. మీరు గమనించండి, మన చిన్నతనంలో మేమందరం చిన్నగా ఉన్నప్పుడు ఇంత ఎండలు లేవు. ఇంత ఎండలు ఎందుకు వచ్చినాయి అంటే సూర్యుడు యొక్క కాంతి కిరణాలు డైరెక్ట్గా భూమిని తాకుతున్నాయి. అంతకుముందు ఇలా తాకేవి కాదు. ఎందుకు జరిగింది అని అంటే భూమి మీద జరుగుతున్న ఈ